ఆడపిల్లలకు రక్షణ కావాలని శాంతి భర్త మదన్ మోహన్ కోరారు. మహానియూస్తో మాట్లాడిన ఆయన తన మనసులోని ఆవేదనను మరోసారి వెళ్లగక్కారు. శాంతి తనకు విడాకులు ఇచ్చానని చెప్పడం అబద్దమని చెబుతున్న మదన్, అలా అయితే జాబ్ కోసం ఇచ్చే పత్రాలలో తన పేరెందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి మదన్ వ్యవహారంలో ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టిన మదన్ మోహన్తో మహాన్యూస్ ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. తన భార్యకు పెట్టిన బిడ్డకి తండ్రి ఎవరనే న్యాయపోరాటం చేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మన దగ్గర ఉన్నారు. అసలు ఆయనతోటి న్యాయపోరాటం ఎంతవరకు వచ్చింది, అట్లాంటి పోరాటాలు వెళ్ళిపోతున్న ప్రశ్న అడిగి తెలుసుకుందాం. నమస్కారం మనోహర్ మదన్ గారు. ఏం నిన్న హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, డీజీపీ గారిని కలిశారు, అట్లాంటి ఫిర్యాదు వారికి చేయడం? అదే సార్, అంటే ఈ యొక్క సందిగ్ధమైన కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో నాకు కొన్ని థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా. ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు, ఎప్పుడేమోదో తెలీదు. ఆ భయంతో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పుడు వాళ్ళకి 9 ఇయర్స్ 4th క్లాసు. సో ఏదేమైనా సరే నన్ను నేను కాపాడుకుంటే కానీ నా పిల్లలు రోడ్డు మీదకి రాకుండా ఉండగలుగుతారు. సో ఆ భయంతో నేను నిన్న పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి, ఆ బాబు కూడా ప్రొటెక్షన్ కావాలి, శాంతి కూడా ప్రొటెక్షన్ కావాలంటూ ఒక లెటర్ తీసుకొచ్చాను, ప్రొటెక్షన్ లెటర్. అది మేడం గారికి ఇచ్చాను. మేడం కూడా 15 నిమిషాలు 20 మినిట్స్ కూర్చున్నాను. ప్రత్యేక రెడ్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు? ఒక అన్నోన్ నెంబర్స్ వస్తున్నాయి సార్, అన్నోన్ నెంబర్స్ వస్తున్నాయి. మీ ఎక్స్పెక్టెడ్ ఎక్కడి నుంచి? ఐ డోంట్ నో సార్, అంటే ఇప్పుడు మేబీ ఎక్కడి నుంచి, మరి నేను ఏ పేర్లు అయితే పెట్టాను అక్కడి నుంచి వచ్చారు వచ్చి వచ్చు తెలియదు, ఐ డోంట్ నో. మొత్తానికి అయితే నీకు ఎందుకురా ఇదంతా, ఏంది నీ గోళ ఇక్కడ, ఏంది ఇదంతా నీ గోళ ఇక్కడ, ఎంత ఏంది ఇది అనేది వస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరితో ఏది లేదు సార్, ఎవరితో నాకు ఎవరు నాకు ప్రత్యేకంగా శత్రువు కాదు. ఒక విషయం, మీరు ఆల్రెడీ పోరాటం చేస్తుందే మీ భార్య పైన, మీ భార్యకు పుట్టిన బిడ్డ పైన, ఈవెన్ వాళ్ళకు కూడా మీరు థ్రెటింగ్ ఉంటుంది, వారిని కూడా రక్షించడానికి కోరారు, అంటే దాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు రేపొద్దున ఏమన్నా, ఇప్పుడు ఈ తండ్రి ఎవరో తెలియదు, రేపొద్దున ఆనవాలు ఎవిడెన్సెస్ తీసేసే విషయంలో ఏదేమైనా కావచ్చు, ఒకవేళ ఫిజికల్గా ఎవరైనా తీసేసినా కూడా అటు శాంతినైనా బాబునైనా ఈ యొక్క కేసుకు ఈ సమస్యకు సమాధానం కాదు, అది మనిషిని తీసేయడం సమాధానం కాదు. కాబట్టి నేను ప్రొటెక్షన్ కోరుతా ఉన్నాను వాళ్ళకు కూడా. బాబైనా ఆ బాబైనా దైవస్వరూపము, ఆ బాబుకి ఏం తెలియదు. ఈ యొక్క ఇంత పెద్ద ఆటలో ఆ బాబుకి ఏమైనా సరే అది మనందరికీ బాధ, మనకందరూ సిగ్గుచెట్టు, మన తెలుగు వారికి అందరు ఒకవారు. అందుకే బాబు కూడా అడిగాను నేను, ఎందుకంటే ఆ బాబుకి ఏం తెలుసు అండి, బాబు జస్ట్ ఒక 1 ఇయర్ బేబీ, ఏం తెలుసు. కాబట్టి అందుకే ఆ ఉద్దేశంతో అడిగాను, వేరే ఉద్దేశం ఏం లేదు. సో వాళ్ళు కూడా సేఫ్టీగా ఉండాలి, రేపొద్దున ఎవిడెన్సెస్ మిస్ అవ్వకూడదు. హ్యుమానిటీ గ్రౌండ్స్ చూస్తే కనుక మీరు రాసిన లెటర్లో నా భార్యకి పుట్టిన భర్త ఎవరిది ఎండోమెంట్స్కి లేఖ రాశారు, ఎండోమెంట్స్ కమిషనర్కి లేఖ రాయడం వెనకాల ఉన్నటువంటి మీ ఉద్దేశం? అంటే బేసికల్గా శాంతి 8వ తారీఖు జూలై 8వ తారీఖు మా ఆఫీస్కి వచ్చింది సార్. తను ఎందుకో చాలా అంటే ఎమోషనల్గా ఉంది. మా ఆఫీస్కి వచ్చేసి ఇంతవరకు నా ఆఫీసులో కానీ ఎక్కడ కానీ తెలియదు ఇదంతా కూడా. మన ఏదో సైలెంట్గా ఇది చాలా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అనేది సైలెంట్గా ఉంది. మా ఆఫీస్కి వచ్చేసి నువ్వు మ్యూచువల్ పెడతావా లేదా, నాకు నన్ను వదిలించుకుంటావా లేదా, నేను వేరే వాళ్ళతో ఉండాలి, నాకు నీ కొడుకు కాదు, సరేనమ్మా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని నేను కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాను. ఆమె అవుట్బస్ట్ అయిపోయి నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీస్ హెడ్ ముందని ఈ బాబుకి తండ్రి మదన్ కాదు వేరే వాళ్ళు ఎవరైనా బలవంతం పెడతా అలా వచ్చిందని మీకు అనిపించింది ఆ రోజు ఆమెను చూసినప్పుడు, లేదా ఆమె పర్సనల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా క్యారీ అయిందా? అంటే మరి అయిండొచ్చు సార్, అంటే ఆమెకు ఇప్పుడు తొందరగా ఏదో ఒకటి మ్యూచువల్ తీసేసుకుంటే, ఎవరు తీసేసుకుంటే వీడితో అయిపోతుంది నాకు, దెన్ ఐ కెన్ స్టార్ట్ న్యూ లైఫ్ అనే ఏదైనా ఎజెండా ఉందేమో. కానీ జనరల్ అయితే ఆఫీస్కి అయితే రాకుండా ఉండాల్సింది సార్. నేను ఆ మాటకు వస్తే జనవరికి ఇండియాకి వచ్చినప్పటి నుంచి 20-30 సార్లు విజయవాడ వచ్చాను, ఏ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది మనం తెలుసుకోవాలండి. మనం నా ఆఫీస్కి వచ్చి నా హెడ్కి వచ్చి చెప్తే ఇక నేను ఎక్కడ ఇంటి దగ్గర గౌరవం లేదు, ఇక ఆఫీస్లో గౌరవం లేకపోతే నువ్వు నా ఆఫీస్కి వచ్చి నాకు చెప్తే, ఆఫీస్ దగ్గర వచ్చి చెప్తే మరి నేను వచ్చి వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి నేను గొడవ కూడా చేయలేదు సార్, జరిగింది ఇది, ఆమె చెప్పిన పేర్లో లెటర్లు పెడుతున్నాను, నాకు న్యాయం కావాలి అని లెటర్ కమిషనర్ గారికి ఇచ్చాను, సత్యనారాయణ ఐఏఎస్ గారికి. మరి అది ఎలా లీక్ అయిందో లీక్ అయింది, అది లీక్ కావడం వల్ల అందులో ఈ పేర్లు ఉండడం వల్ల దాన్ని మరి ఇది రాజకీయ పులుపు ఏదేమైనా సరే సార్. మీరు లెటర్ పెట్టి లెటర్ బయటకు వచ్చిన తర్వాత వివాదం స్టార్ట్ అయిన తర్వాత అంతకుముందు శాంతి మీతో రెగ్యులర్గా మొబైల్ షాటింగ్లో టచ్